నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పతివ్రతలు అనగానే మనకి అందరికీ తెలిసిన కొన్ని పేర్లు గుర్తొస్తూ ఉంటాయి, సుమతి, సావిత్రి, అనసూయ ఇలా. అయితే అది అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మనం ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. వీళ్ళ గురించి కూడా ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కరి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి పతివ్రతల కథలు. అవునండి. అంటే సతీ సావిత్రి, సతీ సుమతి, సతీ అనసూయ ఇట్లా. అయితే ఏంటంటే ఈ పతివ్రతల కథలన్నీ కూడా పురాతన కాలం నాటివి. మనం చెప్పుకునే పతివ్రతల కథలన్నీ నిన్న మొన్నటివి కాదు కాదండి. ఎప్పుడో కృతయుగము, త్రేతాయుగంలోను, త్రేతాయుగం కాదు మూడొంతుల కథలన్నీ కృతయుగం నాటి కథలే. అయితే కృతయుగంలో భగవంతుడు సాధారణంగా వ్యక్తులకు ప్రత్యక్షం అయ్యేవాడు. మహిమలు, మహత్యాలు జరిగేవి. ఆ తర్వాత దేవుళ్ళు అందరికీ కనపడేవాళ్ళు. ధర్మవర్తనులుగా ఉండే వాళ్ళకి భగవద్ దర్శనం జరిగేది. తమను తీసుకెళ్ళటానికి వచ్చిన నరక ఈ యమదూతల్ని వాటిని ప్రత్యక్షంగా చూడగలిగే వాళ్ళట అప్పట్లో. క్రమంగా యుగాలు మారేసరికల్లా ధర్మవర్తన తగ్గిపోతుంది, తగ్గింది. దాంతోపాటు ఏంటంటే ధర్మవర్తన అంటే మనం ధర్మం ఆచరించడం అనే కాదు, మనం చేయవలసినవి యజ్ఞాలు, హోమాలు, యాగాదులు చేయాలని కదా భూమి మీద మానవులు, అవన్నీ తగ్గుముఖం పట్టేస్తాయి. క్రమంగా పోయిపోయిపోయి చివరికి అసలు మొత్తానికి ఏమీ లేకుండా అయ్యి కలికాలం అంటాం కదా. కలియుగంలో మహిమలు, మహత్యాలు జరగవంటారు. ఇప్పుడు కూడా మనం కానీ కొంతమంది గురువులు, మహానుభావులు, భక్తుల కథలు వింటూనే ఉంటాం. భగవంతుడు ఇప్పుడు అలా రాసినట్టు, చేసేసినట్టు, తనే వచ్చి చేసినట్టు కాకుండా జరిగేటట్టుగా చేస్తాడు. ఈ కాలంలో మహత్యాలు జరిగితే మనకి ఇది మహాత్మ్యము, భగవంతుడు వచ్చి డింగమని ప్రత్యక్షమై త్రిశూలం ముచ్చుకున్న శివుడు వచ్చి నీకు ఇది ఇస్తున్నాను తీసుకోరా భక్త అండాలు అవి జరగవు. కానీ మనకు జరగాల్సింది మనకి ఏదో ఒక రూపంలో అందుతుంది అనమాట. మహాత్మ్యము అంటే ఏదో మనుషుల వల్ల జరిగిందని మహాత్మ్యం అనలేం కదా, భగవంతుడి వల్ల జరిగిందే మహాత్మ్యంగా భావిస్తాం. ఈ మహాత్మ్యపు కథలన్నీ కృతయుగం నాటి కథలు. అయితే సతీ సావిత్రి కథ చెప్పుకుందాం ఇవాళ. అలాండి. సతీ సావిత్రి అంటే ఇప్పుడు పతివ్రతల కథలు చెప్పగానే మన వాళ్ళు ఎందుకంటే అని అనుకోకండి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుని పిల్లలకి చెప్తానికి కదండి. దానివల్ల లాంగ్వేజ్ కూడా ఎలా బాగుపడతా చూద్దాం. సతీ సావిత్రి లాగా వెంబడబడింది, సతీ సావిత్రి లాగా సాధించింది ఆవిడ గొప్ప. ఆ సతీ సావిత్రి అంటే ఏమిటంటే అది చాలా గొప్పది అని చెప్పడం కోసం ఈ పదాలు వాడతాం మనకు వినపడుతుంటే. అసలు ఎలా సతీ సావిత్రి గొప్పదైందో తెలుసుకోవాలి. ఆవిడ ఆవిడ గొప్పది కాబట్టే కదండి మనం ఇప్పటికీ కూడా ఆవిడ గురించి చెప్పుకోగలుగుతున్నాము. అవును, ఆవిడ గొప్పతనం ఏమిటో చూద్దాం. ఖచ్చితంగా. ఈయనెవరు? మద్రదేశానికి అశ్వపతి అని ఒక రాజుగారు ఉండేవాడు. అశ్వపతి మద్రదేశపు రాజు. అయితే ఆయనకి ఏంటంటే చాలా కాలం సంతానం కలగలేదట. ఆయన సంధ్యావందనంలో గాయత్రి, సావిత్రి ఇద్దరు అమ్మవారు ఉంటారు. గాయత్రి దేవి చేసుకుంటారు, సావిత్రి అంటే సావిత్రుని సూర్యుని యొక్క అమ్మవారు అనమాట. సూర్యశక్తి ఒక శక్తిగా రూపొందితే ఆవిడ్ని సావిత్రి అంటారు, సవిత్రుని యొక్క స్త్రీ రూపం. అయితే ఆ సావిత్రి దేవిని ఆరాధించేవాడట. ఆమె రూపం ఆయనకి ఇష్టం. ఆరాధిస్తే ఆయనకి చాలా కాలం ఆరాధించగా ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆయన కుమారుడి కోసం అడిగాడు. కొడుకు కావాలని అడిగితే నీకు ఒక కూతురుని ప్రసాదిస్తాను, కూతురు వల్లే నీకు పుత్ర సంతానం లభిస్తుంది, తర్వాత కూతురు కారణంగానే నీకు పుత్ర సంతతి లభిస్తుంది, ఈ సమయానికి నీకు కూతురేనని ఒక పిల్లని ప్రసాదించింది. అప్పుడు ఒక కుమార్తె కలిగింది ఆయనకి. సరే, అమ్మవారి పేరుతోటి ఈ పిల్లకి సావిత్రి అని పేరు పెట్టారు. సావిత్రి అని పెట్టుకున్నారు. చక్కగా బాగా దప్పు చూసుకునేవారు. పిల్ల చాలా సౌందర్యవతి, బుద్ధిమంతురాలు. అమ్మవారి వర వల్ల పుట్టడం వల్ల చక్కగా సకల విద్యలు, శాస్త్రాలు చదువుకుంది. వినయంగా, వందనంగా, ఒద్దిగ్గా అన్ని మంచి లక్షణాలతో బాగుంటుంది. అయితే ఆ కాలంలో సాళ్ళ దేశానికి చెందిన ఒక రాజుగారు, ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడికి చాలా మంచి పేరు ఉండేది. ఈ అమ్మాయి రకరకాల రాజుల చరిత్రలు అవి తెలుసుకుంటూ ఈ ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడిని వలచింది. అతను పెళ్లి చేసుకుందామని అనుకుంది. రాజకుమార్తెలకి ఈ స్వాతంత్ర్యం ఉండేది. వాళ్ళని మనుషుల్ని చూడకపోయినా గుణగణాలు విని వాళ్ళని వివాహం చేసుకోవాలని తలంపు వస్తే తండ్రులకు చెప్పేవాళ్ళు. వాళ్ళని చేసుకుంటామని చెప్పగలిగేవాళ్ళు, వాళ్ళకే ఉత్తరం రాయగలిగేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉందన్నమాట. అయితే ఈయన ఏదో పెళ్లి సంబంధాలు ఆలోచిస్తున్నాడు. 18 ఏళ్ళు వచ్చినాయి అమ్మాయికి. ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. వచ్చేసరికల్ నారద మహర్షి వచ్చి అడిగాడు, ఏమిటి అమ్మాయి పెళ్లి చేస్తున్నావా అశ్వపతి, ఏమిటి నీ మీ అమ్మాయి పెళ్లి సంగతులు ఏమిటి, పెద్దదైంది కదా పాప అడిగేసరికల్. ఈయనేమన్నా అంటే చూస్తున్నాను సంబంధాలు చూడాలి అన్నాడు. అనేసరికి అని అయినా మా అమ్మాయికి ఎవరి ఇష్టమైతే వాళ్ళ నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. అనేసరికి నారదుడు అన్నాడు ఈ సావిత్రితోటి, అమ్మాయి విన్నావు కదా, మీ నాన్న నీకెవరిష్టమో వాళ్ళ నుంచి పెళ్లి చేస్తాడు, నీ మనసులో ఏదైనా ఊహ ఉంటే చెప్పు అనేసరికి
అప్పుడు ఈ సాల్వన రూపాలుడి కుమారుడైన సత్యవంతుడు నాకు ఇష్టమని చెప్పింది. చెప్పేసరికల్ నారదుడు అన్నాడు, సాల్వరాజుకి వాళ్ళ శత్రువులు అంటే అతని కజిన్సే జ్ఞాతులు రాజ్యాన్ని ఆక్యుపై చేశారు, రాజ్యం పోయింది, అతనికి కళ్ళు పోయినాయి, కళ్ళు లేవు, భార్య పిల్లాడు కొడుకుతో సహా అడవుల్లో ఉన్నాడు. సత్యవంతుడు చాలా చక్కటి పిల్లాడే, కానీ రాజ్యం కానీ రాజ్యం లేదు, కళ్ళు లేవు, కొడుకుతో సహా భార్య కొడుకుతో సహా అతను అడవిలో ఉన్నాడు. మరి అంటే ఈ అమ్మాయి నేను అతన్నే వరించాను అనేసరికల్లా నారదుడు అన్నాడు, ఇక్కడ ఇంకో లొసుగుందయ్యా, ఈ సత్యవంతుడు ఉన్నాడే ఇతనికి వివాహమైన ఏడాది కల్లా మరణం ఉంది, అల్పాయుష్కుడు, పెళ్లి కాకపోతే వాడికి ఏం కాదు, పెళ్ళైందో ఏడాదిలో మరణం. ఓ దీనికి వీడికి ఇంకోటి ఏదో పేరు ఉండేది, తమాషా పేరు మర్చిపోయాను నేను, అతని పేరు ఏమిటో త్రస్యుడు లాంటిది, ఏదో ఒక మంచి పేరు. అతను ఎప్పుడు నిజం చెప్పడం వల్లే ఆ అబ్బాయికి సత్యవంతుడు అని పేరు వచ్చింది. పిల్లాడు సూపర్, దాంట్లో డౌట్ ఏం లేదు, కానీ వాళ్ళకి రాజ్యం లేదు, ఇతను అడవిలో ఉంటున్నాడు, రెండోది పెళ్లి చేసుకున్న సంవత్సరం తిరిగేసరికల్ మరణిస్తాడు, ఏడాది కల్లా మరణం ఉంది, ఆలోచించుకోమన్నాడు. ఈ అమ్మాయి ఏమందంటే, మరణానికి ఎవరు మరణం నుంచి తప్పించుకోగలరు, ఎవరు శాశ్వతం కాదు. నేను ఒకళ్ళని వలిచినప్పుడు ఇప్పుడు నేను ఇతని కాదని ఈయనకేదో వస్తుందని నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇంకా మన మాటకు విలువేముంది, నా మనసులో పెట్టుకున్నప్పుడే నేను తప్పకుండా అతన్ని చేసుకోవాలి, మీ ఎదురుకుండా చెప్పిన తర్వాత నేను మాట తప్పి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవచ్చా, తప్పు కదా. ఇప్పుడు అమ్మాయిలకి స్వతంత్రము ఉండేది, మాట మీద నిలబడే తత్వం ఉండేది, కాబట్టి ఇతన్ని కాదని వీడు చచ్చిపోతాడేమో అన్న అనుమానంతో వదిలేయకూడదు, జవదాటను నేను అతన్నే చేసుకుంటానని. సరే నారదుడు సంతోషించాడు, మంచిది అమ్మ శుభం అన్నాడు. అక్కడి నుంచి ఆయన కబురు చేశారు, మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. సరే వాళ్ళు కూడా సరే అన్నారు, పెళ్లి చేశారు. అబ్బాయి చాలా చక్కటి పడి, ఏంటి రమ్మగారు అడవిలో ఉండగానే అమ్మాయి అడవికి వెళ్ళిపో తెలుసుకుంది, అంతే ఇంకా నేను వాడినే వలిచాను, వాడినే పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి ఇచ్చి అక్కడ వాళ్ళంతా సహాయం చేయడానికి వాళ్ళని వీళ్ళని అందరినీ ఇచ్చారు, బోల్డ్ డబ్బు ఇచ్చారు, గుర్రాలు గర్రాలు అన్ని ఇచ్చారు, సమస్త వీళ్ళ దగ్గర ఉన్నామని. అదే ఇస్తే మాత్రం అడవిలో ఉన్నాం మాకెందుకండి ఇవన్నీను, రేపు నాటికి ఎప్పుడైనా మాకు రాజ్యం వస్తే తీసుకుంటాం, మీ దగ్గర ఉంచుకొని మీ పిల్లల్ని పంపండి చాలన్నారు. ఆ పిల్ల కూడా భర్తతో ఉండటానికే ఇష్టపడింది, ఇవేం వద్దు నాన్న అనేసి భర్త నార చీరలు కట్టుకుంటే ఇప్పుడు నేను అందంగా తయారయ్యి ఎలా పట్టు చీరలు కట్టుకుని అంటే యువరాణి వేషం ఎలా వేస్తాను, నా భర్త నార చీరలు ధరిస్తాడు, నేను కూడా నార బట్టలే కట్టుకుంటా, ఓ అతను ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటా, అనురూపంగా ఉండాలి కదా భర్తలతోటి, అతను సింపుల్గా అంటే నువ్వు గ్రాండ్గా తయారైతే ఏం బాగుంటుంది, ఇద్దరు ఒకేలా ఉండాలి, అందుకని నేను కూడా నార బట్టలే కట్టుకుంటాను నాన్న, నా బట్టలకి నాకు అలంకారం ఎందుకు ఇంకా అనేసరిగా అమ్మాయి తాలూకు సౌశీల్యమే ఆమె యొక్క అలంకారం అని భావించి సరేనన్నారు. నార చీరలు ఏవో తెప్పించి ఇచ్చారు, ఈ పిల్ల పోయి కాపురానికి వెళ్ళిపోయింది భర్తతోటి. సరే అడవిలో చక్కగా తిరిగేవాళ్ళు, ఇద్దరు కలిసి కట్టెలు కొట్టుకొచ్చేవాళ్ళు, అత్తగారు కోడలు కలిసి వంట చేసేవాళ్ళు, మామగారు ఏదో జపం చేసుకునేవాడు, హోమం చేసేవాళ్ళు, అక్కడే దొరికిన కాయాకసరు వండుకుని ఉడకబెట్టుకుని తినేవాళ్ళు, ఇద్దరు చిలకా గోరికాళ్ళే కాపురం చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు అడవిలో. సరే సంవత్సరం ఇంచుమించుగా గడవడానికి వచ్చేసింది, ఇంకొక 4 రోజులు ఉంది సంవత్సరం గడవడానికి, ఏడాది గడిచేసరికి మరణిస్తాడని కాదు చెప్పాం, అక్కడి నుంచి ఆ 4 రోజుల నుంచి భర్తని వదిలిపెట్టేది కాదు అమ్మాయి. అంతకుముందు అతను అడవికి వెళ్తాంటే ఒకడే వెళ్ళొచ్చేవాడు తేనె తేవటానికని, కానీ కట్టెలు తేవడానికి కొన్నిసార్లు వెళ్ళేది, కొన్నిసార్లు వెళ్ళేది కాదు. ఈ చివరి 4 రోజులు మాత్రం అసలు అతను కంట్లో నుంచి అటు ఇటు పోనివ్వకుండా అతను ఎక్కడికి వెళ్తే అతనితో పాటే తిరిగేది. 2 రోజులు అయింది, 3 రోజు ఇంకొక్కరోజు ఇదే ఆఖరి రోజు, ఆ రోజు అస్సలు వదిలిపెట్టకూడదని భావించింది. బాగా అమ్మాయికి దైవభక్తి శ్రద్ధగా చేసేది, చాలా శ్రద్ధగా, ఎప్పుడు భగవద్ధ్యానం ఎంతో చక్కగా ఆసక్తిగా చేసేది. సరే ఏం చేసింది, ఇవి వెళ్ళింది, ఇతనేమో ముందేవో కింద ఉన్నవి ఇవి చేశాడు, ఆ తర్వాత చెట్టు మీద పైన ఏవో పళ్ళు ఉన్నాయి కొస్తానన్నాడు, చెట్టు ఎక్కాడు, ఎక్కేసరికల్లా తలకాయ తిరిగిపోతుందని దిగేశాడు. తల తిరిగిపోతుంది, ఏమిటో కళ్ళు మూతలు పడుతున్నాయి, కాసేపు పడుకుంటాను సావిత్రి అన్నాడు. సరే నా ఒళ్ళో తలపెట్టు పడుకోమని చెట్టు నీడని కూర్చుంది, అతను ఒళ్ళో తలపెట్టు పడుకున్నాడు. ఒక 1/2 గంట తర్వాత అతన్ని పడుకున్నాడు, ఆ అమ్మాయి అట్లాగే చూస్తోంది భర్తకేసి నిర్నిమేషంగా, కళ్ళార్పితే వెళ్ళిపోతాడని భయం అమ్మాయికి. ఈ లోపల ఒక నల్లటి పెద్ద ఆకారం కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు, ఎర్రటి కళ్ళు, కూరలు కనపడుతున్నాయి నోట్లో నుంచి, అక్కడి బంగారపు రంగు బట్టలు, మెడలో అక్కడ మంచి ఆభరణాలు ధరించి పెద్ద గద, అతని చేతిలో ఒక పాసె ఉంది, ఒక తాడు. ఆయన వచ్చి పక్కనే నిలబడ్డాడు. నిలబడేసరికి అమ్మాయిగా బాగా కళ్ళు విప్పారు చూస్తుంది, ఎవరు మీరు అని అడిగితే, అమ్మాయి
నన్ను యమధర్మరాజు అంటారు. మానవుల మాంసనేత్రానికి నేను కనపడను. నువ్వు మహాపతివ్రతవి, నువ్వు సాధువి, నీకు అపరిమితమైన దైవభక్తి, ధర్మాచరణ ఉంది నీకు. అందువల్ల నేను నన్ను చూడగలిగావు. ఈ అబ్బాయి, ఈ జీవుడు నీ ఒళ్ళో పడుకున్నవాడు, వీడికి మరణాసన్నుడు వీడు. వీడిని తీసుకెళ్ళడానికి ఈతను చాలా సత్యవ్రతుడు కాబట్టి, ధర్మాచరణ పరుడు కాబట్టి దూతలు రాకుండా నేనే స్వయంగా వచ్చా. మామూలు వాళ్ళని తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు, ఇద్దరు యమ కింకర్లు. ఇప్పుడు కింకర్లు రారు, ధర్మాచరణలో అత్యుత్తమంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి యమధర్మరాజే స్వయంగా వస్తాడు. నేను వచ్చాను, నువ్వు నన్ను చూడగలిగావు అని చెప్పి పాశాన్ని వేసి అతనిలోంచి, శరీరంలోంచి జీవుణ్ణి, పంచప్రాణాలని పైకి లాగేశాడు. పాశాన్ని ఆ జీవుణ్ణి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది గబగబా, ఈ భర్త శరీరాన్ని ఆ చెట్టు నీడన ఒక పక్కన చిన్న పొదలా ఉంటే ఎవరికీ కనపడకుండా పొద మాటను దాచేసింది, శరీరాన్ని దాచిపెట్టేసింది, అతను వెనకాల నడవటం మొదలుపెట్టింది. యమధర్మరాజు ఆయన వెళ్ళిపోతున్నాడు ముందుకి, వెళ్ళిపోతుంటే పరిగెత్తుతూ అతను వెనకాల వెళ్ళింది. వెళ్ళేసరికి ఆయన తెల్లబోయాడు, వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి ఎందుకు నా వెనకాల వస్తున్నావు నువ్వు అన్నాడు. నా భర్తను ఎక్కడున్నా అనుసరిస్తాను నేను, భర్తను అనుసరించడమే కదా, నా భర్తను నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు, అతను వెనకాల రావద్దు నేను, అందుకని అతను నీ వెనకాలే వస్తున్నా. ఇప్పుడు నేను ఒకదాన్ని అక్కడ కూర్చున్నా, నేను ఇంటికి వెళ్ళినా మా అత్త మామయ్య అంటారు, మీ ఇద్దరు కలిసి వెళ్ళారు నువ్వు ఒకదాని మీద ఎందుకు వచ్చావంటారు. నేను రాకూడదు, నేను వెళ్ళకూడదు వెనక్కి, అందుకని నీ వెనకాలే వస్తాను, అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను ముందుకి. ఆయన ఎంత ముందుకెళ్ళినా అలాగ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, అమ్మా ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, పాపులతో నిండి ఉంటుంది మార్గం. ఇది ఉత్తర దిక్కు మంచి మార్గం, ఉత్తరం కాదు దక్షిణ దిక్కు మంచి మార్గం కాదు. తర్వాత వైతరిణి అని ఒక నది వస్తుంది, అంతా చీము నెత్తురుతో నిండి ఉంటుంది, దుర్గంధభూ ఇష్టంగా, అందులో నువ్వు నడవలేకపోతావు. నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు రావద్దు, నా వెనకాల వచ్చినా నీ భర్త నీకు వెనక్కి రాడు. అతనికి అయిపోయింది అతని సమయం, ఆయుష్ తీరిపోయింది, నువ్వు నా వెనకాల రావద్దు, ఏదైనా ఒక వరం కోరుకో ఇస్తానన్నాడు. ఆ అమ్మాయి ఏమంది, మా అత్తగారికి మామగారికి అత్తమామలకి కళ్ళు పోయి రాజ్యం పోయింది, వాళ్ళ కళ్ళు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పిస్తే కనీసం వాళ్ళు బతుకుతారు, ఈ కొడుకు నువ్వు తీసుకెళ్ళిపోయినా కూడా. కళ్ళుంటే కదా, కళ్ళు లేని కబోదులకి కొడుకే సహాయంగా ఉండేవాడు ఇప్పటిదాకా, కొడుకుతోటి నేనుండేదాన్ని. కొడుకునేమో నువ్వు తీసుకుపోతున్నావు, నీ వెనకాల పడి నేను వచ్చేస్తున్నా, వాళ్ళని ఎవరు చూస్తారు పెద్దవాళ్ళని, పాపం కళ్ళు కూడా లేవు కాబట్టి వాళ్ళిద్దరికి కళ్ళు వచ్చేలాగా చెయ్యి, రాజ్యం వచ్చేలాగా చెయ్యి, అంటే వాళ్ళకి కళ్ళు రాజ్యం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు ముందుకి, వెళ్తుంటే ఆయన వెనకాల పడి ఇంకా మళ్ళీ వదలటాల, ఆ భర్తను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు రావటం లేదన్నమాట. మళ్ళీ ఎందుకు వస్తున్నావు, నేనేం చేయను, నా భర్తను నువ్వు తీసుకెళ్తున్నావు, నేను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, నన్ను కూడా తీసుకుపో అతనితో పాటు అంటే, అమ్మా నీ ఆయుష్ తీరలేదు నా తల్లి, మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్ళి గెస్ట్ ఇది చేయలేను నేను, అవన్నీ నా వల్ల కాదు, కేవలము ఆయుష్ తీరిన వాడినే నేను తీసుకెళ్తా, వాడి భార్యని వాడి చుట్టుపక్కలని నేను ఎక్కడ తీసుకెళ్తా, నీ ఆయుష్ తీరినాడు తప్పకుండా నీకోసం నేనే వస్తా, నీకు ఆయుష్ ఆయుర్దాయం ఉంది, నువ్వు ఇలా అల్పాయుష్కురాలివి కాదు, నీకు దీర్ఘాయుష్మంతురాలివి, నువ్వు పోయినప్పుడు కదా నువ్వు నాతో వచ్చేది, నువ్వు బతికుండగా నాతో రాకూడదు, వెళ్ళిపోమన్నాడు. ఆహా అయినా సరే, అయితే ఇంకొక వారం ఇస్తాను కోరుకోమన్నాడు. కోరుకోమనేసరికి ఈ అమ్మాయింది, మన ఇప్పుడు నేను నాకు ఒకదే పిల్లని నేను, పెళ్లి చేశారు మా అమ్మ నాన్న, నువ్వు నా భర్తను తీసుకెళ్తున్న వైధవ్యంతో కూతురుని చూడాలంటే మా నాన్న ఎంత బాధపడతాడు, పోని, మా నాన్నకు 100 మంది కొడుకులు, నీవు కొడుకులను చూసైనా మా అమ్మ నాన్న సంతోషిస్తారు కనీసం పిల్లల మొహాలు చూసుకుని, కూతురు ఎలాగో ఇలాగ అధ్వానం అయిపోయింది కదా అంటే, సరే మీ నాన్నకు సుతశీతం అంటే కొడుకులు ఇవ్వమని అడిగింది, 100 మంది కొడుకులు ఇస్తానన్నాడు ఆయన, 100 మంది సంతానం కలుగుతారు మీ నాన్నకి మగపిల్లలు, సరేనా ఇంకెళ్ళిపోమన్నాడు. అమ్మాయి వెళ్ళదే, ఇంకా ఈయన ముందుకెళ్తున్నాడో వెనకాల పడి వచ్చేస్తుంది, వైతరిణి నది దగ్గరకు వచ్చేస్తుంది. ఇక ఆయన విసిగిపోయాడు, ఆ వైతరిణి నదిలో మానవులు రాకూడదు. ఈ అమ్మాయికి ఉన్న శక్తి ఏంటంటే, ఆ పిల్లేమో సావిత్రి అనుగ్రహంతో పుట్టింది, పైగా సత్యవంతుణ్ణి పెళ్లి చేసుకుంది, సొంతంగా బోళ్ళంత ధర్మాచరణ ఉన్నది, దాన్ని ఆయన ఆపలేకపోతున్నాడు ఆ పిల్లని, ఆ పిల్లని అమ్మాయిని ఆయన ఆపలేడు, ఆ అమ్మాయి వస్తే ఇతనిది తప్ప అవుతుంది. ఆయన విసిగిపోయాడు అనమాట, అమ్మాయి ఇంకొక వరం కోరుకో, నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి, ఇక నువ్వు నా వెంటబడి రావద్దు, నేను తీసుకెళ్ళను, ఇంకా నేను నిన్ను దండించాల్సి వస్తుందమ్మా, నీకు నాకు దండనార్హత లేదు, నేను కేవలం జీవుడి పాపం వాడి జీవం అయిపోయాక వాడిని తీసుకెళ్ళాలి, వీడి పాపాలు లెక్కేటక్కడ మేము ఒక రాసుకుంటాం, ఆ రాసిన దాని ప్రకారం ఈ జీవుడికి శిక్ష విధించాలి, వాడు శిక్ష అయిపోయాక వాడిని నేను వదిలేయాలి, అది తప్పిస్తే నేను ఇంకో పని చేయకూడదు. నేను శిక్షించాలంటే పాపులని శిక్షించగలను, ఎట్లా, ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి ఆ జీవాత్మలు నా వెనకాల వస్తే వాళ్ళని పాపులు అంటాం,
మనిషి నా వెనకాల వస్తే నేనేం చేస్తాను, నేనేం చేయలేను కదా. అందుకని ఇంకో వరం కోరుకో, సంతానం కలుగుతుంది, పిల్లల్ని చూసుకుని సంతోషించు, సంతానం కలిగించుకోమా అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆవిడ ఏమందంటే, యామధర్మరాజు అంతే నాకు సంతానం కలుగుతుంది, అది కలుగుతుందమ్మా, మహత్తరంగా పిల్లలు కలుగుతారు, చక్కగా సంతానాన్ని చూసుకుని సంతోషంగా ఉండును అన్నాడు. ఈ అమ్మాయి ఏమందంటే, అలా ఎలా సాధ్యపడుతుంది ఆయన, నేను సతిని, ధర్మాచరణ నా విధి, సాధ్వి అని అంటున్నావు, పతివ్రతని కదా, నా భర్త ప్రాణాలు నువ్వు పట్టుకెళ్ళిపోతే నేను ఎవరితోటి సంతానాన్ని కంటాను, భర్త లేకుండా సంతానం ఎలా కలుగుతుంది భారత భూమి మీద, పురుషుడి వల్లే సంతానం కలగాలి, ఆ పురుషుడు పరాయి వాడైతే ఇంకా నేనేం సాధ్విని, నా భర్తే కావాలి కదా, నా భర్తే కావాలి, కాబట్టి ఇప్పుడు నా భర్త నువ్వు తీసుకెళ్తే నాకు సంతానం ఎలా కలుగుతుందో చెప్పేసి వెళ్ళిపో, అప్పుడు చెప్పి నువ్వు వెళ్ళిపోవాలి. దీనికి చిన్న పాఠ భేదం కూడా చెప్తారు, ఇక అంటే ఆ ధ్రువసేనుడు కొడుకులు లేకపోతే ఆయన ఎట్లా బతుకుతాడు, ఆయనకు కొడుకుని ఇవ్వమని అమ్మాయి అడిగింది అంటారు. ఇది ఒక రకం అనమాట, చిన్న రెండు పాఠ భేదాలు ఉన్నాయి. నాకు ఈ కథ ఇష్టం. ఇప్పుడు సంతానం కావాలి ఇచ్చేస్తానన్నాడు, సాధ్వికి సంతానం భర్త లేకుండా ఎలా కుదురుతుంది, ఆ పరమ పతివ్రత చచ్చిపోయిన భర్తను వెంటబడి ఇంత దూరం వచ్చిందంటే ఇంకో వివాహం చేసుకుని సంతానం కట్టుద్ది ఆవిడ, అది కాదు కదా, కాదు కదా. దాంతో ఏమైంది, హేమధర్మరాజుకి అయిపోయింది, సమాధానం చెప్పలేని స్థితికి వచ్చాడు. అప్పుడు నారదుడు ఆయనకి ధర్మోపదేశం చేశాడనమాట, ఈ అమ్మాయి సామవారి అనుగ్రహంతో పుట్టింది, భర్తని బతికించుకోగలిగే సామర్థ్యం కలిగిన సతి ఇవిల్ల, కాబట్టి వదిలిపెట్టేసే సత్యవంతుడిని, సాధారణంగా ఈ పని చెయ్యం, మనం జీవుణ్ణి మళ్ళీ బతికించడం సాధ్యం, సాధారణంగా చెయ్యం, నువ్విచ్చిన వరం వల్లే ఇది చేయవలసి వచ్చింది కాబట్టి వదిలిపెట్టేయమన్నాడు. సరే నేను చేశాడంటే వదిలేసి జీవుణ్ణి వెనక్కి వదిలిపెట్టేశాడు. అమ్మాయికి ఏం చెప్పాడంటే, అమ్మ 400 సంవత్సరాలు నీ భర్త బతికే ఉంటాడు నీతో పాటు, సంతానాన్ని కానీ రాజ్యాన్ని తీసుకుని సంతోషంగా ఉన్న తర్వాతే మీరిద్దరు ఒకసారే పరలోకానికి వద్దురు కానీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆయన మాయమైపోయాడు, ఈ అమ్మాయి వచ్చేసింది అడవిలోకి. అప్పుడే నిద్ర లేచి వచ్చాడు సత్యవంతుడు. సావిత్రి ఇంత నిద్ర పట్టేసింది ఏమిటి నాకు అని అని ఆయన ఏం చెప్పాడంటే, నేను నిద్రపోయానా, నా పక్కన ఎవరో ఒక మహాపురుషుడు అమ్మా ఇంత ఎత్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంత ఎత్తున్నాడు, ఆయన నన్ను మోసుకుపోతున్నట్టు కలొచ్చింది నాకు, కానీ నేను కళ్ళు తెరిచేసరికి ఇక్కడే తెరిచాను కళ్ళు, నన్ను ఒళ్ళో పెట్టుకుని పడుకున్నావు కదా, నేను ఎలా ఆ పొదమాటకు వెళ్ళాను అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు నిద్రపోవటం కాదు, నీ ప్రాణాలని పట్టుకెళ్ళటానికి వచ్చాడు సమవర్తి ధర్మ యమధర్మరాజు, నేను ఆయన వెనకాల పడి అడిగి నిన్ను వెనక్కి తీసుకొచ్చుకున్నాను అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు వెనక్కి. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేసరికి అలా తల్లిదండ్రి ఇద్దరికి కళ్ళు వచ్చేసినాయి, రాజ్యం వచ్చి రాజ్యం అప్పటికే రాలే, కళ్ళు వచ్చింది, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, కళ్ళు ఎలా కనపడతాయి, ఆలపేశాడను అని ఆశ్చర్యపోతున్నారు. ఈ కొడుకుని చూసేసరికి సంతోషం పట్టలేపోయారు, చిన్న పిల్లాడప్పుడు పోయినాయి కళ్ళు వాళ్ళకి, పాపం ఏదో అలా అనారోగ్యంతో పోయినాయి ఏమో, ఏదో శాపం వల్ల పోయినాయి వాళ్ళకి కళ్ళు వచ్చేసినాయి. ఇంతలో చీకటి పడేసరికి అలా కొంతమంది సైనికులు వచ్చి ధ్రువసేనుడి జ్ఞాతులు రాజ్యం తీసుకున్నారు ఈయన దగ్గర నుంచి, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని మరణించారని, వాళ్ళిద్దరూ ముగ్గురు రాజు లేకుండా రాజ్యం ఖాళీగా ఉండిపోయిందని, వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని వచ్చి సైనికులు వచ్చి ఒక కాగితం పట్టుకొచ్చి ఇచ్చారనమాట. మంత్రులు రాశారు ఉత్తరం, రాజుగారు వచ్చి రాజ్యాన్ని తీసుకోమని, కాబట్టి పదండి మన రాజ్యానికి వెళ్ళిపోదామన్నారు. వీళ్ళంతా రాజ్యానికి వెళ్ళిపోయారు, ధ్రువసేనుడు రాజయ్యాడు, సత్యవంతుడు యువరాజు అయ్యాడు. తర్వాత కాలంలో సత్యవంతుడు కూడా రాజ్యానికి వచ్చి 400 సంవత్సరాల పాటు నిరాటంకంగా భార్యతో కలిసి బతికి సంతానంతో తర్వాత మరణించాడు. ఈ సావిత్రి వాళ్ళ తండ్రికి కూడా 100 మంది కుమారులు కలిగారు. ఒక భార్యతోనైనా ఒక డెలివరీలోనైనా అడక్కండి, ఆ కాలం ఒక వింత కాలం అంతే. అక్కడ అప్పుడు రకరకాలు జరిగేవి, మనకి ఇప్పుడు నమ్మకానికి నమ్మశక్యం కానివి చాలా జరుగుతూ ఉండేవి, పెళ్ళిళ్ళు కూడా బోల్డన్ అయిపోతూ ఉండేవి. ఆయనకి సంతానము కలిగింది, ఆయనకి రాజ్యానికి ఉత్తరాధికారి, కూతురే అధికారి నిజానికి, కానీ ఉత్తరాధికారులు లభించారు. ఆయనకి సంతానం కలిగింది, సావిత్రికి సంతానం కలిగింది. ఇలా యమధర్మరాజు వెనకాల వెళ్ళిపోయి ఈ రకంగా భర్తని వెనక్కి తెచ్చుకోవటం వల్ల ఈవిడ్ని సతీ సావిత్రి అనడం మొదలుపెట్టారు. ఆ సతీ సావిత్రి కథని చెప్పుకుంటే మంచిదంటారు. మంచి అంటే ఇందులో ఏముందండి మంచి అని మనకి జనరల్గా అడగచ్చు. వెంబడిపడి ఎలాగైనా సాధించారు. ఇదే కాదు ఇంకో రకం, ప్రతి వాళ్ళు యమధర్మరాజు వెనకాల పడాలంటే ముందైంది ఎవరు, మనం ఎప్పుడు చూస్తాము, మనం చూడలేకపోతాం. ఆ కాలంలో చూసేవాళ్ళు కాబట్టి చూడగలిగింది, మన వల్ల కాదు కదా. దేన్నైనా అంటే మన పని పట్టుదలతో ఉండటమే ఈవిడ లక్షణం అనమాట. ఇలా ఒక 3-4 కథలు చెప్పుకుందాం జయం. తప్పకుండా అండి, తప్పకుండా. నమస్తే. నమస్తే జయం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.